విరామానంతరం వార్తలకు పునః స్వాగతం. ఏలూరు మర్చెంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ది ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ది ఏలూరు రూరల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమిస్ట్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ సహాయ సంచాలకులు విజయశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు అసోసియేషన్ల నాయకులు గుత్తా రవిచంద్ర, సయ్యద్ బాజిద్, రామ్మోహన్ రావు, చంద్రమోహన్, అజయ్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కెమిస్ట్రీ గ్యారేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది వన్ డే వర్క్షాప్. ఈ వర్క్షాప్లో కెమిస్ట్లకి చట్టాల మీద అవగాహన కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం. చట్టాలు అంటే డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్, అలానే రీసెంట్గా చట్టాలు వచ్చిన మార్పులు చేర్పును బట్టి వాళ్ళు కొంచెం అవగాహన కల్పించాలి. అలానే యాంటీబయాటిక్స్ యొక్క యూసేజ్, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వచ్చే అనర్థాలు ఏంటి, యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడితే వచ్చే అనర్థాలు ఏంటి, దాని మీద కొంచెం అవగాహన కల్పించడం కోసం. అలానే ఆక్సిటోసిన్ బెటరీ యొక్క ఇంజెక్షన్ కానీ ఇష్టం వచ్చినట్లుగానే వాడినట్లయితే పశువునికి ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి, దుష్ఫలితాలు జరుగుతాయి, ఆ పాలైనటువంటి మనకి ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయనే దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడం కోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అబార్ఫిషన్ కిట్స్ అనమాట, అన్వాంటెడ్ 72 ఇలాంటి గర్భ విచ్చుకు సంబంధించినటువంటి మెడికల్ అంటే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అంటారు, ఇలాంటి వాటిని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా గైనకాలజిస్ట్ యొక్క సలహా మీద మాత్రం జరగాలి. అలాంటి వాటి కూడా మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద అవగాహన కల్పించడం కోసమని ఈ గ్యారేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ హ్యాపిడ్ ఫార్మ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు వ్యసనానికి అనేకమంటి యువతులు బలవుతున్నారు. వాళ్ళకి మెడికల్ షాప్ నుంచి మందులు ఒకవేళ వెళ్తుంటే మెడికల్ షాప్ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటనే ఉద్దేశంతో, వాటి మీద కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే క్షయవ్యాధి ఇప్పుడు మనం ఎరాడికేషన్ ట్యూబర్క్లోసిస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక శ్లోగంతో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది. ఆ విషయంలో కూడా మా యొక్క కెమిస్ట్ పాత్ర అంతే ఉంటుంది కాబట్టి ఆ టీబీ డ్రగ్స్ మీద కూడా కొంచెం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాటి మీద కూడా అవగాహన కల్పించడం కోసం ఈ క్యారేజ్ స్టార్ట్ చేసింది. సదస్సు ముఖ్య ఉద్దేశం కెమిస్ట్లకి అవగాహన సదస్సు. ఈ మధ్య కాలంలో హ్యాబిట్ ఫార్మేషన్ డ్రగ్స్, అన్వాంటెడ్ కిట్స్, ఆక్సిడోషన్ ఆంబుల్స్ వాళ్ళటువంటి కొన్ని హానికరమైనటువంటి మందులు మార్కెట్లో వెచ్చరవిడిగా లభ్యమవుతున్నాయి. కావున వాటిని మందుల షాపుల నుంచి వెళ్లకుండా మందుల షాపుల వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద అమ్మేలాగా, వాళ్ళ వేట వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి కష్టాలేంటి అనేది సవివరంగా తెలియజేయడం కోసం ఈ యొక్క కెమిస్ట్రీ గ్యారేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ కరీ రామారెడ్డి గారు, డాక్టర్ ఎమ్మెల్యూ ప్రసాద్ గారు, డాక్టర్ కె వందన గారు, డాక్టర్ డి రామసత్య శ్రీనివాస్ గారు వీరందరూ కూడా పాల్గొని ఆయా మందులు వాడటం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలేంటి అనేది చాలా వివరంగా అది చాలా దుష్ప్రభావం క్రియేట్ చేస్తుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఉండాల్సిన పరిస్థితిని నార్మల్ చేసే పరిస్థితి, అంటే లోపల ఉండాల్సిన సహజమైన ఫిజియలాజికల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మామూలుగా అయితే ఆక్సిడోసిన్ స్ట్రెస్, ఆక్సిడోసిన్ చెప్పిన స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఆక్సిడోసిన్ వల్ల సోషల్ బాండింగ్ అంటే స్థానికంగా మనము జనాలతో కలిసినటువంటి వాతావరణం కూడా అది బిహేవియర్ క్రియేట్. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జిల్లాలోని సాహిత్య సాంస్కృతిక భాషా కళారంగాల సంఘాల ఐక్య ఆధ్వర్యంలో మాతృభాష పరిరక్షణ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాతృభాష హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరినో స్ఫూర్తిగా తీసుకుని తెలుగు భాష పరిరక్షణ కోసం యువత పట్టుపడాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, మేధావులు, భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలి, వద్దిల్లాలి వద్దిల్లాలి, తెలుగు భాష వద్దిల్లాలి, తెలుగు భాష వద్దిల్లాలి, తెలుగు భాష వద్దిల్లాలి, తెలుగు భాష వద్దిల్లాలి, కాపాడుకోవాలి కాపాడాలి కాపాడాలి, తెలుగు తెలుగులో కాపాడాలి, తెలుగు భాషను కాపాడుకోవాలి, వెయ్యేళ్ళ తెలుగు భాష, వెయ్యేళ్ళ తెలుగు భాష వద్దు.
భాషను తెలుగు భాషను తెలుగు భాషను వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగు భాష ఉత్తరుల్ని తెలుగు భాషలోని ప్రభుత్వ ఉత్తరుల్ని తెలుగు భాషలోని దేశ భాషలందు తెలుగులోనే సంతకం చేద్దాం తెలుగులోనే సంతకం చేద్దాం భాషలందు ప్రభుత్వ ఉత్తరుల్ని తెలుగులోని ప్రభుత్వ ఉత్తరుల్ని తెలుగులోని విద్య వైద్య న్యాయ రంగాలన్నింటిలో ప్రభుత్వ ఉత్తరులన్నీ కూడా న్యాయ అవుతుందని చెప్పి ఒక పక్క భ్రమకు భ్రమిస్తున్న రోజుల్లో తెలుగు నేల మీద తెలుగు భాషలో చదువుకునే హక్కు లేదని చెప్పి దాన్ని తెలుగు భాషలో చదువుకునే హక్కుని కనుబరుగు చేసేటువంటి ఈ తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని సాహిత్య సాంస్కృతిక భాషా కళారంగాలన్నీ కూడా కలిసి ఒక ఐక్య వేదిక మీద ఈరోజు మాతృభాష పరిరక్షణ దీక్ష అనేటువంటి దీక్షను మేము చేస్తున్నాము. ఈ దీక్ష ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విద్య వైద్య న్యాయ అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వ ఉత్తరులన్నీ కూడా తెలుగు భాషలోనే రావాలని మేము తెలియజేస్తున్నాము. అలాగే దీక్షలు చేస్తున్న సమయంలో ఆంగ్ల భాష వల్లే మన భవిష్యత్తు మారుతుందని చెప్పి భ్రమలు పడుతున్నారు. ఒక పక్కన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంగ్ల భాషలో చదువుకున్నటువంటి అనేక సాంకేతిక పరిచయ విద్యార్థులు కూడా ఈరోజు నిరుద్యోగులై రోడ్లు పడుతున్న సమయంలో ఆంగ్ల భాష వల్ల భవిష్యత్తు మారదని చెప్పి తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే చైనా లాంటి దేశాల్లో ఆంగ్ల భాష మా గడ్డ మీద అక్కరేదనుకున్న చైనా దేశం కూడా వ్యాపార రంగాన్ని కూడా అంతా కూడా మా గుప్పెట్లో పెట్టుకుని ఈరోజు ప్రపంచం అన్నింటిలో కూడా ముందుకెళ్తున్న సమయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు తెలుగు భాష ప్రాంతీయ భాష కాదు అంతర్జాతీయ భాషని గమనించాల్సింది కోరుతున్నాము. ఈ తెలుగు భాషలోనే రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల విధానాల్లో కూడా తమ సాహిత్య సాంస్కృతిక భాషా విధి విధానాలు రూపొందించుకొని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలి మేము ఇక్కడి నుంచి మేము ఈ వేదిక ద్వారా మేము కోరుతూ ఉన్నాము. అలాగే కవులు రచయితలు కూడా తమ పుస్తకాల గ్రంథాలు రచించుకున్నారు కానీ వాటిని అమ్ముకునే పరిస్థితి లేదు, కానీ గ్రంథాలయాల ద్వారా వాళ్ళ పుస్తకాలను కొనుగోలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే స్థానిక సంస్థలు గ్రంథాలయ భాష బోధన భాష బోర్డుల భాష సమస్త జీవన రంగాల్లోనూ ప్రవహించాలి ప్రయాణించాలి మంచి ప్రచారం జరిగే క్రమంలో ఈ మాతృభాష వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. ప్రధానంగా కోర్టుల తీర్పులు తెలుగులో ఉన్నప్పుడు మాత్రమే జనసామాన్యానికి కోర్టుల తీర్పులు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా తెలుగు విస్తరించే క్రమం చేసే మొదటి ప్రయత్నం ఇది. ఈ క్రమంలో ఈ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగాను కూడా విస్తరించి తెలుగు భాషోద్యమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని ముందు నక్షత్రం అవుతున్నాయి. తెలుగు భాషను మాధ్యమంగా బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టి ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి స్నాతకోత్తర స్థాయి వరకు తెలుగు బోధన కనుక జరిగినట్లయితే విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క అభివ్యక్తిని ఉద్దేశించి వాళ్ళ యొక్క భావాలను ప్రకటించడం భావ వ్యక్తీకరణ మరింత సులభంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ మాతృభాషను కొనసాగించాలని మాతృభాష ఉద్యమం తీసుకురావాలని మన జిల్లా రైతుల సంఘం వారైన లంగా వెంకటేశ్వర్లు గారు నాగాసురు గారు తదితర ముఖ్యులందరూ కూడా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ విజయవంతం చేయాలనే లక్ష్యంతో 24 సంఘాలు వాళ్ళు కలిసి ఈ భాషా పరిరక్షణ చూపించుకోవాల్సిన అవసరం ప్రతి మనిషి మీద ఉందని మరొకసారి నేను ఒక్కి వక్కాడని చెప్తూ మన ఇందులో భాగంగా మన తెలుగు భాష మరణశయ్యపై ఉన్నట్లుగా యునెస్కో నివేదిస్తున్నది. అవన్నీ మనం చదువుతున్నప్పటికీ కూడా నేడు ఏ ప్రతి ఒక్కరు ఇద్దరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళ యొక్క నేపథ్యాన్ని వివరిస్తున్నారు. ఇలా కాకుండా తెలుగు వారు తెలుగులోనే మాట్లాడితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రక్షణ కూడా చేకూరు పెదపడి మండలం పూనుకొల్లు తోటగూడెం రాజుపేట గ్రామాల్లో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన నాయకులు దళితుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ దళితులకు అనేక ఉన్నత పదవులు ఇచ్చి దళితులను గౌరవించిందని, రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ దళితులను పట్టించుకోలేదని దెందులూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి అన్నారు. పెదపాడు మండలం పునుకొల్లు తోటగూడెం రాజుపేట గ్రామాలలో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గారు ఎత్తి పెడతారంట. అయిపోయిందంటే కూర్చో అని అడుగుతున్నాడు ఎండో గారు. మనం ఇచ్చి పోతాను అమ్మ ఈ నెల నుంచి విజయవాడ పిల్ల అండి మీకు ఓడి పడదు ఎందుకు వచ్చింది అలాగేనండి. ఇదేంటి కాకపోతే ఈ కలపరదు కానీ బొమ్మలు కానీ ఏదన్నా ఒకటి మాకు ఉంటేనే మరి చాలా మంది చెప్తున్నారు. అవి కూడా ఎమ్మెల్యే గారి నోటీసులోను చంద్రబాబు నాయుడు గారి నోటీసులోను పెట్టడం జరుగుతుంది. పెట్టి వాళ్ళ సమస్యలు కూడా రాబోయే కాలంలో తీర్చడం జరుగుతుంది. కాకపోతే గ్రామం అంతా కూడా అభివృద్ధి పదంలో సంక్షేమ కార్యక్రమాలు డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా మనకి ఎస్సీలకి ఏ విధంగా దళితుల కోసం పోరాటం చేశారో అదే విధంగా మన ఎన్టీఆర్ గారు కూడా అదే స్ఫూర్తితో పోరాటం చేయటం జరిగింది. మరి ఎన్టీఆర్ గారు వచ్చినాకే మన దళితులు పిల్లలు కానీ చదవటం కానీ స్కూళ్ళు కానీ మరి దళితుల కోసం. వార్తల గురించి మన ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఏలూరు వంటవనంలోని రైతు బజార్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఎలైట్ అధ్యక్షులు కొట్టు మనోజ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పలువురు యువకులు. రక్తదానం ఇతరులకు ప్రాణదానం వంటిదని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, త్రినాథ్ ఫ్యాషన్స్ అధినేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శెల రాజాబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ప్రత్యేకంగా వారిని అభినందించిన ఎమ్మెల్యే బడేటి. ఏలూరు అంబికాభవన్లో విజయవాడలో జరగనున్న మాదిగల మహాసభ గోడపత్రికలను దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఏపీఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ నగర యువకుల ఆధ్వర్యంలో రూపొందించిన లఘు చిత్రాన్ని ఆవిష్కరించి షార్ట్ ఫిలిమ్స్ను ప్రోత్సహించేందుకు కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ. ఏలూరు మినీ బైపాస్ రోడ్లోని క్రాంతి కళ్యాణ మండపంలో ఘనంగా సూర్య గ్రూప్స్ అధినేత చామర్తి కృష్ణారావు శ్రీమతి పర్వతవర్ధిని దంపతుల షష్ఠిపూర్తి మహోత్సవం. షష్ఠిపూర్తి జరుపుకుంటున్న చామర్తి కృష్ణారావు దంపతులకు తమ అభినందనలు తెలిపిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ప్రభుత్వ చింతమనేని సతీమణి రాధారాణి, ఏపీఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ ఉషా బాలకృష్ణారావు. ఏలూరు మర్చెంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమిస్ట్ గ్యారేజ్ నిర్వహణ, డ్రగ్ కంట్రోల్ ఏడీ విజయశేఖర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు, చట్టంలోని మార్పులతో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో సాహిత్య సాంస్కృతిక భాషా కళారంగాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాతృభాష పరిరక్షణ దీక్ష కార్యక్రమం నిర్వహణ, మాతృభాష హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న వారిని స్మరించుకుంటూ యువత తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని సూచించిన నాయకులు. ఇవి నాటి వార్తా విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్.